హాయ్ హలో నమస్తే. చీకటిపై పోరాటం వెలుక్కై ప్రయాణం అనే నినాదంతో మిట్టి 9 టీవీ సమర్పించు కోయిలాలో కోయిలమ్మ పాటల సందడి ఎపిసోడ్ 37కి స్వాగతం సుస్వాగతం. ఈ ఎపిసోడ్లో తన పాటలతో మాటలతో మనందరినీ అలరించడానికి మిట్టి 9 టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నటీమణి గాయకురాలు బెజ్జంకి అన్నపూర్ణ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పాటలు ప్రారంభం చేసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం అండి. సూపర్, మీరు పాటలు బాగా పాడతారు అలాగే మంచి నటీమణిగా కూడా మీరు పేరు తెచ్చుకున్నారు. ఈ ఎపిసోడ్లో మీ పాటలతో మాటలతో మిట్టి 9 టీవీ ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు పరిచయం చేసుకోండి. నా పేరు అన్నపూర్ణ అండి, నేను అష్టగుత్తి గ్రామం నుంచి వచ్చాను. అన్నపూర్ణ గారు, మరి ఏ పాటతో మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం? సరే, ఖమ్మం జిల్లా పాట గురించి. మన ఖమ్మం జిల్లా గురించి పాడుతున్నారా? ఓ సూపర్, పాడండి. ఖమ్మం జిల్లా మన ఖమ్మం జిల్లా, శ్రమ సంస్కృతి కిల్లా, సిరుల గిరుల జిల్లా. ఖమ్మం జిల్లా మన ఖమ్మం జిల్లా, శ్రమ సంస్కృతి కిల్లా, సిరుల గిరుల జిల్లా. ఖమ్మం జిల్లా మన ఖమ్మం జిల్లా, శ్రమ సంస్కృతి కిల్లా, సిరుల గిరుల జిల్లా. అటు చూస్తే భద్రాద్రి నానుకొని గోదావరి, ఇటు చూస్తే స్తంభాద్రి నానుకొని మున్నేరు. అటు చూస్తే భద్రాద్రి నానుకొని గోదావరి, ఇటు చూస్తే స్తంభాద్రి నానుకొని మున్నేరు. నడుమ నర్తన చేయు గనకిన్నెర సాని, నడుమ నర్తన చేయు గనకిన్నెర సాని. కృష్ణమ్మను బోలు సుజల నది వైరా. ఖమ్మం జిల్లా మన ఖమ్మం జిల్లా, శ్రమ సంస్కృతి కిల్లా, సిరుల గిరుల జిల్లా. కార్మికుల కరములో నల్ల బంగారమై, పాల్వంచాలో నాది విద్యుత్తుగా పుట్టే. కార్మికుల కరములో నల్ల బంగారమై, పాల్వంచాలో నాది విద్యుత్తుగా పుట్టే. జిల్లాల నలుమూలల గ్రానైట్ రాళ్ళు, జిల్లాల నలుమూలల గ్రానైట్ రాళ్ళు, గారెపల్లెలో వెలసే డోలమైటు కదలు. ఖమ్మం జిల్లా మన ఖమ్మం జిల్లా, శ్రమ సంస్కృతి కిల్లా, సిరుల గిరుల జిల్లా. ఖమ్మం జిల్లా మన ఖమ్మం జిల్లా, శ్రమ సంస్కృతి కిల్లా, సిరుల గిరుల జిల్లా. ఎర్రని మిరప తెల్ల బంగారము, మొక్కజొన్న శనగ వరి పెసర కంది. ఎర్రని మిరప తెల్ల బంగారము, మొక్కజొన్న శనగ వరి పెసర కంది. పంటల్ని పండించు కష్ట జీవుల తల్లి, పంటల్ని పండించు కష్ట జీవుల తల్లి. అన్నపూర్ణకు నేడు ఆడబిడ్డేనురా. ఖమ్మం జిల్లా మన ఖమ్మం జిల్లా, శ్రమ సంస్కృతి కిల్లా, సిరుల గిరుల జిల్లా. ఖమ్మం జిల్లా మన ఖమ్మం జిల్లా, శ్రమ సంస్కృతి కిల్లా, సిరుల గిరుల జిల్లా. హరిభట్టు కవనంతో హర్షించిన నేల, రామదాసు కీర్తనలతో రాజిల్లిన జిల్లా. హరిభట్టు కవనంతో హర్షించిన నేల, రామదాసు కీర్తనలతో రాజిల్లిన జిల్లా. చందాల కేశవుని అందాల పాటలతో, చందాల కేశవుని అందాల పాటలతో, కళలకు కానాచి కలం యోధులను గన్న. ఖమ్మం జిల్లా మన ఖమ్మం జిల్లా, శ్రమ సంస్కృతి కిల్లా, సిరుల గిరుల జిల్లా. ఖమ్మం జిల్లా మన ఖమ్మం జిల్లా, శ్రమ సంస్కృతి కిల్లా, సిరుల గిరుల జిల్లా. పచ్చని అడవిలో పాపి కొండల నడుమ, భిన్న జాతులున్న గిరికూనల జిల్లా. పచ్చని అడవిలో పాపి కొండల నడుమ, భిన్న జాతులున్న గిరికూనల జిల్లా. బంజార కోయల కొండరేడ్లున్నట్టి, బంజార కోయల కండరేడ్లున్నట్టి, తొడగొట్టి నైజామును తరిమి కొట్టిన జిల్లా. ఖమ్మం జిల్లా మన ఖమ్మం జిల్లా, శ్రమ సంస్కృతి కిల్లా, సిరుల గిరుల జిల్లా. ఖమ్మం జిల్లా మన ఖమ్మం జిల్లా, శ్రమ సంస్కృతి కిల్లా, సిరుల గిరుల జిల్లా. మొట్టమొదటి పాట మన ఖమ్మం జిల్లా గురించి, ఖమ్మం జిల్లా విశిష్టత, ఖమ్మం జిల్లా సంస్కృతి సాంప్రదాయాలను చాలా అద్భుతంగా అందించావు.
చాలా బాగుంది రచయితకి మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం పూర్ణమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాటలు పాడుతా ఉన్నారు సార్ 2014 నుంచి 2014 నుంచి అంటే చదువుకునే వయసులో కూడా పాడలేదు మీరు తెలియదు అసలు ఓ సూపర్ మరి అంటే 2014 అంటే ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేసి ఇంత అద్భుతంగా పాడటం చాలా బాగుంది చాలా చక్కని స్వరం మీది సరే మరి అమ్మగా ఉన్నారు అమ్మ పాత్రలో ఉన్నారు అమ్మ బాధ్యతల్లో ఉన్నారు మరి అమ్మ గురించి ఒక పాట పాడగలరా పాడతాను సార్ సూపర్ నేనేరా అమ్మను అయ్యేది నేనేరా ఆలిని అయ్యేది నేనేరా అమ్మను అయ్యేది నేనేరా ఆలిని అయ్యేది నేనేరా నీ చరునామాను నేనే కదా నీ అస్తిత్వమును నేనే ప్రతిరూపం నీకు అలాంటి ఆడది మోసే గర్భంలో ఒక ఆడపిల్ల ఉందని తెలిసి నువ్వు పిండాన్నే చిదిమేస్తావు ఎందుకురా మరి నేనే నిన్ను కాదంటే నీ మనుగడ ఏదిరా నేనేరా అమ్మను అయ్యేది నేనేరా ఆలిని అయ్యేది నేనేరా అమ్మను అయ్యేది నేనేరా ఆలిని అయ్యేది కూతురై పుట్టడం మన్నించరాని నేరమా మగవాడిల సగమై ఎదిగిన ఘనతను ఎందుకు మరిచిరు అయ్యో కత్తుల దాడిని చేస్తుండ్రు ఆ కడుపుల ముక్కలు చేస్తుండ్రు పుడితే గొంతును నులిమేస్తూ పసి ప్రాణం నిలువున తీస్తుండ్రు చెత్త కుప్పలో ఊపిరాడక విలవిలమంటే కనికరించని లోకంలోకి ఎందుకు వచ్చాను ఆవేశంలో అలా చీకటి తప్పుకు కడుపుల పడ్డాను నేనేరా అమ్మను అయ్యేది నేనేరా ఆలిని అయ్యేది నేనేరా చెల్లిని అయ్యేది నేనేరా చెలిమిని అయ్యేది తల్లి ఆడది అన్న సంగతి మరచి మెట్టినింటికి కీడును చేసి ఆడబిడ్డకు జన్మనిస్తేనని మగవాడిని కంటే గౌరవం మరి ఆడపిల్లైతే అగౌరవం అని కసితో వీధిన విసిరేస్తే ఏ కుక్కో పాలను తాపిస్తే అనాథగా పెరిగిన నాకు నలు దిక్కుల్లో అవమానాలెదురైతే ఈ పాపం నీదని ఎవరిని అడగాలి ఈ లోకం చూసే హేళన చూపుకు బలి అయిపోవాలా నేనేరా అమ్మను అయ్యేది నేనేరా ఆలిని అయ్యేది నేనేరా చెల్లిని అయ్యేది నేనేరా చెలిమిని అయ్యేది నే అబలను కాదుర సబలను విహరిస్తిని కదరా గగనము పురాణాలో నా బలముకు శ్రీకృష్ణుడు బ్రతికిన చరితము కాకతీయ సామ్రాజ్యము అరయేలిన రాణి రుద్రను ఆ తెల్ల దొరలను తరిమిన ఆ ఝాన్సీ బాయిని నేను ఇలా చరితను మరచి ఆడపిల్లంటే భయమును తలచి మూకులు మీరై ఒక్క క్షణము ఆలోచన చెయ్యరురా పసి గొంతులో వరి గింజను వేసి పాపం చెయ్యకురా నేనేరా అమ్మను అయ్యేది నేనేరా ఆలిని అయ్యేది నేనేరా అమ్మను అయ్యేది నేనేరా ఆలిని అయ్యేది నిజంగా అద్భుతమైన రచన అద్భుతమైన గానం మానుకోట ప్రసాద్ ఒక విలక్షణమైనటువంటి గొప్ప సామాజిక అభ్యుదయ కవిమిత్రుడు ఎన్నో పాటలు ఆయన కలం నుండి జాలువారాయి పచ్చి నిజాలను కళ్ళకు కట్టినట్లు అద్భుతమైన మెలోడియస్గా అందించిన రచయిత గాయకులు మానుకోట ప్రసాద్కి మిట్టి 9 టీవీ తరపున హృదయపూర్వక అభినందనలు అలాగే శ్రావణ భార్గవి గారికి కూడాను అదే శ్రావ్యంగా ఆడపిల్ల గొప్పతనాన్ని అమ్మ గొప్పతనాన్ని ఆవిష్కరించిన మీకు కూడా అభినందనలు తెలియజేస్తూ మరి అన్నపూర్ణ గారు గాయకురాలే కాదు చాలా నాటకాలు వేశారు షార్ట్ ఫిల్మ్స్లో సినిమాల్లో చాలా వాటిలో నటించారు మరి
పాటలు పాడటమే 2014లో పాడటం ప్రారంభం చేసిన మీరు ఇటువైపు రావడానికి అసలేంటి మీ ఆలోచన? అంటే నటిగా వెండి తెర మీద చూసుకోవాలి నన్ను నేననే కోరికతోనే వచ్చాను సార్ నేను. మీ లక్ష్యమే వెండి తెర పైన నటిగా చూసుకోవాలి. షార్ట్ ఫిల్మ్స్ ఇప్పటివరకు ఎన్ని చేశారు? 30 చేశాను సార్. సినిమాలు? సినిమాలు ఒక 4 చేశాను కానీ ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ కాలేదు. ఓకే. మరి నాటకాలు? నాటకాలు చేశాను సార్ ఒక 6-7 చేశాను. మొన్న కూడా రీసెంట్ గా తిరుపతిలో మహతి ఆడిటోరియం లో కౌశల్య సుప్రజారామలో కైకమ్మగా చేశాను. ఓహో సూపర్. మరి వెండి తెరపై నటీయమనిగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పాటను అందించాలని కోరుకుంటున్నాను. ఏం పాడుతున్నారు? మొక్కను చెట్టును. చెట్టు గురించి సార్. మొక్కను చెట్టును తోడునో మీ నీడను. మొక్కను చెట్టును తోడునో మీ నీడను. వినండి నా గోడును చేయకండి నన్ను మోడును. మొక్కను చెట్టును తోడునో మీ నీడను. వినండి నా గోడును చేయకండి నన్ను మోడును. మొక్కను చెట్టును ధాన్యరాశుల పంటను మీ ఆకలి తీర్చుతుంటను. దానాలను చేస్తుంటను మీ ప్రాణాలను నిలబెడతను. వాసనలను కురిపిస్తను ఈ నేలను కున్నది చేస్తను. పరోపకారం నా గుణము. పరోపకారం నా గుణము చేయకండిరా నాశనము. మొక్కను చెట్టును తోడును మీ నీడను. మొక్కను చెట్టును పంట చేలకు కంచెను. చేను నడుమున మంచెను. రైతు చేతుల గుణమును దున్నుతుండగా ధనమును. పసి వాళ్లకు ఉయ్యాలాటను. ముసలోళ్లకు మూడో తోడును. చెట్టును తోడును మీ నీడను. మొక్కను చెట్టును బరువును మోసే కావడిని. గుడిసె నిండగా సందడిని. కూర్చుండగా కుర్చీని మోకాలి మంచాన్ని. దంచేటప్పుడు రోకలిని దున్నేటప్పుడు నాగలిని. కూడు గుడ్డ గూడును వీడని తోడును. మొక్కను చెట్టును తోడును మీ నీడను. మొక్కను చెట్టును తినంగ ఇస్తా రాకును. తిన్నంక తమ్మల పాకును. చేతులకు మైదాకును దసరా నాడు జమ్మాకును. తీరొక్క రంగు పువ్వును మీ బ్రతుకు గోరు బతుకమ్మను. తుంచివేసితే చామాన్ని మొక్క పైన చెట్టు పైన చాలా పాటలు విన్నాం. ఇది చాలా కొత్తగా ఆవిష్కరించి రాశారు రచయిత. చక్కగా నీటుగా ఆ ప్రాసతో అర్థమయ్యేటట్టు సామాన్యులకు కూడా చెట్లు మొక్కల ప్రాధాన్యత తెలిసే విధంగా కొత్తగా ఆవిష్కరించారు రచయితకి అభినందనలు. అంత అద్భుతంగా పాడారు. మరి పూర్ణమ్మ చెప్పండి, ఈ నాటకాలు ఇవంటే బాగా రిహార్సల్స్ ఉంటాయి కదా? ఉంటాయి కదా. ఇక్కడ ఎవరు బృందంలో పనిచేస్తున్నారు ప్రస్తుతం మీరు? అంటే నరసరావు గారు, హర్నాథ్ గారు, తాటికొండల నరసరావు గారు, హర్నాథ్ గారు, రంగస్థల సీనియర్ కళాకారులు, చాలా చక్కని బృందం. వారి బృందంలో పనిచేయడం కూడా చాలా. నా బృందంలోకి హర్నాథ్ గారు తీసుకొచ్చారు. ఓ సూపర్. అంటే ఖమ్మం జిల్లా కళలకు గుమ్మం అంటారు, ఖమ్మం కళాకారుల గుమ్మం అని కూడా అంటారు. మంచి మంచి కళాకారులు రంగస్థానంలో కావచ్చు, జానపదంలో అనేక మంది ఉన్నారు. అందులో తాటికొండల నరసింహారావు గారు, హర్నాథ్ గారు, జమా గారు, యాంకర్ రవీంద్ర గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మీరు ఆ బృందంలో వర్క్ చేస్తారు. ఇంకొక పేరు కూడా చెప్పాలి, నేను ఈ నాటక రంగానికి పరిచయం చేసింది నన్ను ఈ తాటికొండల వారి బృందానికి నాకు ఇంద్రకుమార్ అని ఆ నాని చేశాడు. ఇంద్రకుమార్ కూడా అభినందనలు. పేరు కూడా చెప్పుకోవాలి. ఓహో సంతోషం. సరే
మరి ఇంకొక పాట మన ప్రేక్షకుల కోసం ఏం పాడబోతా ఉన్నారు నాన్న పాట నాన్న గురించి మీ నాన్నగారి గురించేనా ఏం పేరు మీ నాన్నగారి పేరు కంచెల్ల వెంకయ్య గారు ఓకే పాడండి అలల మీద సాగేటి నావరా నన్ను పూల మీద నడిపే త్రోవరా అలల మీద సాగేటి నావరా నన్ను పూల మీద నడిపే త్రోవరా అమ్మ తప్ప నాన్నకి సరితూగునెవరురా అమ్మ తప్ప నాన్నకి సరితూగునెవరురా మా నాన్న మనసు అమ్మ కోలే అమృతమేరా మా నాన్న మనసు అమ్మ కోలే అమృతమేరా నాన్నరా 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 మా నాన్నరా అలల మీద సాగేటి నావరా నన్ను పూల మీద నడిపే త్రోవరా కడుపున మోసేది అమ్మే అయినా కడుపున మోసేది అమ్మే అయినా నన్ను కన్నుల్లో దాచేది నాన్నరా గుండెల దాచేది అమ్మే అయినా గుండెల దాచేది అమ్మే అయినా నాకు కొండంత బలము మా నాన్నరా 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 మా నాన్నరా అలల మీద సాగేటి నావరా నన్ను పూల మీద నడిపే త్రోవరా సేవలు చేసేది అమ్మే అయినా సేవలు చేసేది అమ్మే అయినా బ్రతుకు త్రోవను చూపేది మా నాన్నరా చనుబాలతో అమ్మ నా కడుపు నింపిన చనుబాలతో అమ్మ నా కడుపు నింపిన నా మురి పాలతో నాన్న కడుపు నిండురా నాన్నరా 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 మా నాన్నరా అలల మీద సాగేటి నావరా నన్ను పూల మీద నడిపే త్రోవరా అమ్మ కోలె నాన్న జోల పాడకపోయినా నాకు లాల పోసి నాన్నని దూర పుచ్చకపోయినా అమ్మ కోలె నాన్న జోల పాడకపోయినా నాకు లాల పోసి నాన్నని దూర పుచ్చకపోయినా నిదురలోన పోసి నవ్వు నాన్నకి ముద్దు నిదురలోన పోసి నవ్వు నాన్నకి ముద్దు నా నవ్వు చూసి నాన్న కష్టాలని మరచు నా నవ్వు చూసి నాన్న కష్టాలను మరచు నాన్నరా 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 మా నాన్నరా అలల మీద సాగేటి నావరా నన్ను పూల మీద నడిపే త్రోవరా కంటికి చిక్కనిది నాన్న మనసురా ఏ కవులకు అందనిది మా నాన్న ప్రేమరం అమ్మ మనసు వెన్నెలమ్మ తీరుగుంటది అమ్మ మనసు వెన్నెలమ్మ తీరుగుంటది మా నాన్న మనసు తారవోలే తళుకుమంటది మా నాన్న మనసు తారవోలే తళుకుమంటది నాన్నరా 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 మా నాన్నరా అలల మీద సాగేటి నావరా నన్ను పూల మీద నడిపే త్రోవరా అమ్మంటే ప్రేమ అనే పదముకు అర్థం మా నాన్నంటే త్యాగం అనే గుణముకు అర్థం అమ్మంటే ప్రేమ అనే పదముకు అర్థం మా నాన్నంటే త్యాగం అనే గుణముకు అర్థం ప్రేమ త్యాగం రెండు అమ్మ నాన్నలు ప్రేమ త్యాగం రెండు అమ్మ నాన్నలు వారిద్దరికి సరితూగరు లోకాన దేవుళ్ళు నాన్నరా 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 మా నాన్నరా అలల మీద సాగేటి నావరా నన్ను పూల మీద నడిపే త్రోవరా
కోలె అమృతమేరా నానరా 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 మా నానరా బా చాలా లీనమైపోయి మీ నాన్న గుర్తు చేసుకుంటూ పాడినట్టు అనిపించింది నాకు ఈ పాట సూపర్ చాలా అంటే చాలా బాగా పాడారు అంటే ఇప్పుడు పాడిన పాటలన్నీ కూడా మిగతా గాయకులకు భిన్నంగా తర్వాత నీ స్వరానికి అనుగుణమైనటువంటి మెలోడియస్తో కూడిన పాటల్ని ఎంచుకొని పాడటం జరిగింది అది నీ ప్రత్యేకత అన్నపూర్ణమ్మ అని నేను భావిస్తున్నాను మరి మీ బాబుపై కూడా ఒక పాట రాసావని నేను విన్నాను పాట పాడినప్పుడు ఆ పాట రాసినప్పుడు ఫస్ట్ మీకే నేను చెప్పాను చెన్నైలో ఉన్నప్పుడు చాలా సంతోషం ఒకసారి మన మిట్టి 9 టీవీ ప్రేక్షకులకి మీ కొడుకుపై బాబు పేరు సందీప్ సందీప్ పై రాసిన పాట వినిపించాలి సార్ అందరమ్మలు పాడుకునేలాగా ఇది అందరమ్మలకి అంకితం అండి నేను మాత్రం సందీప్ అని పేరు నేను సంతోషానికి అది పాడుకుంటున్నాను సందీప్ కాబట్టి మీరందరూ పేరు కలిస్తే పేరు మార్చుకోవచ్చు లేదంటే మా బాబు అని అలా సంబోధించుకుని ఆ పాటని పాడుకోవచ్చు ప్రతి అమ్మ సరే పాడండి పాడతాను కలగన్నాను నే కలగన్నాను కొండపైకి ఎక్కినట్టు కలగన్నాను ఏదో ఏదో తెలియని ఆనందం నాలో ఎలా ఎలా చెప్పను సంతోషం మీతో కలగన్నాను నే కలగన్నాను కొండపైకి ఎక్కినట్టు కలగన్నాను కలగన్నాను నే కలగన్నాను కొండపైకి ఎక్కినట్టు కలగన్నాను అందరితో కలిసి నీ వాడుకున్నట్టు అల్లరి చేస్తూనే అన్నం తిన్నట్టు అందరితో కలిసి నీ వాడుకున్నట్టు అల్లరి చేస్తూనే అన్నం ఆప్యాయంగా ఎవరో ఆదరిస్తున్నట్టు అనిపిస్తుంది నిజం నా మీదట్టు కలగన్నాను నే కలగన్నాను కొండపైకి ఎక్కినట్టు కలగన్నాను కలగన్నాను నే కలగన్నాను కొండపైకి ఎక్కినట్టు కలగన్నాను ఏదో ఏదో తెలియని ఆనందం నాలో ఎలా ఎలా చెప్పను సంతోషం మీతో అందగాడు సందీపు హీరో అయినట్టు అందరి దీవెనలు అందుకుంటున్నట్టు అందగాడు సందీపు హీరో అయినట్టు అందరి దీవెనలు అందుకుంటున్నట్టు ఆత్మీయులందరూ మిన ఆశీర్వదిస్తున్నట్టు అమ్మని నేను దీవిస్తున్నా ఎక్కువ కోమెట్టు కలగన్నాను నే కలగన్నాను కొండపైకి ఎక్కినట్టు కలగన్నాను ఏదో ఏదో తెలియని ఆనందం నాలో ఎలా ఎలా చెప్పను సంతోషం మీతో కలగన్నాను నే కలగన్నాను కొండపైకి ఎక్కినట్టు కలగన్నాను కలగన్నాను నే కలగన్నాను నా గుండెలోని భావాలను కలగన్నాను ఈ లాస్ట్ మాట మీరు చెప్పిందే సార్ గుండెలోని భావాలను కలగన్నట్టు పాడాలని మీరు చెప్పింది నిజంగా చాలా అంటే నాకు మమ్మ వాడినట్టే ఉంది అందుకే కలవ నీళ్ళు కూడా వచ్చాయి పూర్ణమ్మ సందీప్ హీరో అయినట్టంటే సందీప్ కూడా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉందా డైరెక్షన్ నేర్చుకోవాలని చిన్నప్పుడు అన్నాడు డిగ్రీ వరకు చదువుకొని పెద్ద అయిన తర్వాత నేర్చుకున్నానని చెప్పాను చిన్న చిన్న మూవీస్ చేశాడు రీసెంట్గా చిరంజీవి గారి మూవీలో కూడా సాంగ్లో ఉన్నాడు బంజారా సాంగ్లో చేసినట్టు గుర్తు చేయలేదు అంటే వేరే మూవీకి చేశాడు ఈ సినిమాలో మాత్రం ఒక పాటలో ఉన్నాడు చిరంజీవి అంటే తనకి ఇష్టం గనక చిరంజీవి సందీప్ కూడా సినిమా రంగంలో రాణించాలి హీరోగా నటుడిగా కోరుకుంటూ పూర్ణమ్మ ఇప్పుడు చాలా పాటలు పాడుంటావు నీకు కొన్ని బాగా పాటలకు గుర్తు పేరు తెచ్చి ఉంటాయి గుర్తింపును తీసుకొచ్చి ఉంటాయి
ఏ పాట నీకు బాగా గుర్తింపుని తీసుకొచ్చింది నాకు ఉయ్యాల పాట ఉయ్యాల ఉయ్యాల మీద కూడా పాట ఉందా పాడతావా పాడతాను పాడు ఎందరుగిన ఎన్ని కాలాలు మారినా ఎందరుగిన ఎన్ని కాలాలు మారినా ఊగుతూనే ఉంది ఉయ్యాల తూగుతూనే ఉంది పసిబాల ఉయ్యాల 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 ఊగారు అందరూ ఉయ్యాల 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 ఊగారు అందరూ ఉయ్యాల అమ్మలు గారు అమ్మమ్మలు గారు తండ్రులు గారు మన తాతలు గారు అమ్మలు గారు అమ్మమ్మలు గారు తండ్రులు గారు మన తాతలు గారు ఎందరుగిన ఎన్ని కాలాలు మారినా ఊగుతూనే ఉంది ఉయ్యాల ఊగుతూనే ఉంది పసిబాల ఉయ్యాల 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 ఊగారు అందరూ ఉయ్యాల గుక్కెడు పాలు లేక గుక్క బట్టి ఏడ్చితే హక్కున చేర్చుకుని ఆదరించేది గుక్కెడు పాలు లేక గుక్క బట్టి ఏడ్చితే హక్కున చేర్చుకుని ఆదరించేది తల్లి ప్రేమ దూరమైన తల్లడిల్లె శిశువులకు ఉయ్యాల 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 ఊగారు అందరూ ఉయ్యాల ధనికుల మేడల్లో ధగధగమని మెరిసింది పేదల గుడిసెల్లో పేగు బంధమయ్యింది ధనికుల మేడల్లో ధగధగమని మెరిసింది పేదల గుడిసెల్లో పేగు బంధమయ్యింది చెత్త కుప్ప బాలలకు చెట్టు కొమ్మ ఉయ్యాల చెత్త కుప్ప బాలలకు చెట్టు కొమ్మ ఉయ్యాల బిచ్చగత్తె పిల్లలకు చంక గుడ్డ ఉయ్యాల 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 హిందూ ముస్లిము సిక్కు జైన క్రైస్తవులను అందరినీ కలిపి హాయిగా ఊపింది హిందూ ముస్లిము సిక్కు జైన క్రైస్తవులను అందరినీ కలిపి హాయిగా ఊపింది మతములు వేరైన మనుషులంతా ఒకటేనని భావన కలిగించే ఉయ్యాల 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 ఊగారు అందరూ ఉయ్యాల అమ్మలు గారు అమ్మమ్మలు గారు తండ్రులు గారు మన తాతలు గారు అమ్మలు గారు అమ్మమ్మలు గారు తండ్రులు గారు మన తాతలు గారు ఎందరుగిన తూగుతూనే ఉంది పసిబాల ఉయ్యాల 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 ఊగారు అందరూ ఉయ్యాల కాలా
తరాలు తరాలు మారిన ఉయ్యాల పాత్ర, ఉయ్యాల విశిష్టత, ఉయ్యాల గొప్పతనాన్ని వివిధ రూపాలు, రూపం మారొచ్చగానే ఉయ్యాల మాత్రం ఉయ్యాల. అద్భుతమైనటువంటి రచన, అద్భుతంగా లీనమై గానం చేసిన నీకు కూడా మిట్టి 9 టీవీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, బెజ్జంకి అన్నపూర్ణ గారిలో ఒక కసి, ఒక తపన, ఏదో సాధించాలి, వెండి తెరపై నటీమణిగా గొప్ప పేరు తెచ్చుకోవాలి, గాయకురాలుగా అందరినీ మెప్పించాలి, అలాగే వాళ్ళ బాబుని కూడా మంచి నటుడిగా చూడాలన్న తన సంకల్పం నెరవేరాలని, తను మంచి నటీమణిగా పేరు తెచ్చుకోవాలని, మంచి గాయకురాలే ఇలాంటి అద్భుతమైన పాటలు సమాజానికి ఎన్నో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిట్టి 9 టీవీ సమర్పించు కోయిలాలో కోయిలమ్మ పాటల సందడి ఎపిసోడ్ 37లో బెజ్జంకి అన్నపూర్ణ గారు తన పాటలతో మాటలతో మనందరినీ అలరించారని ఆశిస్తూ మరి ఈనాటి ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.